హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీలు మరికొద్ది రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోబోతున్నటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీల యొక్క విధులు వాటిని ఎంత కఠినంగా ప్రభుత్వం అమలు చేయబోతుందో తెలుసుకుందాము అయితే ఇది ఎవరినో భయపెట్టడానికి చేస్తున్నటువంటి వీడియో కాదు సో ఈ విషయాలు తెలిసినట్లయితే కొంచెం జాగ్రత్తగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా మాత్రం భావించకండి సో కేసీఆర్ గారు రిసోర్స్ పర్సన్ మీటింగ్లో చెప్పినటువంటి విశేషాలు తెలుసుకుందాము మొట్టమొదటగా ఈ పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తున్నటువంటి వారు ఏమేమి చేయాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి అంటే పన్ను వసూలు పన్నుల వసూలు అంటే హండ్రెడ్ పర్సెంట్ పన్నులు వసూలు చేయాలి అని రిసోర్స్ పర్సన్స్ మీటింగ్లో కేసీఆర్ చెప్పడం జరిగింది ఆ తర్వాత కరెంటు బిల్లులు ఎందుకంటే చాలా గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు చాలా పెండింగ్లో ఉంటున్నాయంట సో దీనిపై కూడా కరెంటు బిల్లుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి పంచాయతీ సెక్రటరీలు సో ఇందులో మాత్రం జాప్యం జరిగినట్లయితే సస్పెండ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది నేను చెప్తున్నది కాదు కేసీఆర్ గారు చెప్పారు రిసోర్స్ పర్సన్ మీటింగ్స్లో ఆ తర్వాత ఇంకోటి ఏంటి అనంటే ప్రతి గ్రామము తమ గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను తయారు చేసుకోవాలి ఈ ప్రణాళిక తయారు చేసుకునేటటువంటి చేసుకునేటప్పుడు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులు కీలకమైనటువంటి పాత్రను పోషించాలి ఆ తర్వాత కేసీఆర్ గారి నినాదం ఏంది అనంటే గ్రీన్ విలేజ్ అండ్ క్లీన్ విలేజ్ కాబట్టి పచ్చదనం పరిశుభ్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎలాగా అనంటే ఇప్పటికే నరేగా నిధులు అంటే ఉపాధి హామీ పథకం ద్వారా మనకు నిధులు వస్తున్నాయి కదా సో ఆ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రెండు పనులు చేయాలి అని చెప్పడం జరిగింది మొదటిది హరితహారము ఇంకొకటి శ్మశాన వాటికలను నిర్మించడము సో ఈ శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో ఆరు నెలలలోపు శ్మశాన వాటికలు నిర్మించాలి అని చెప్పడం జరిగింది సో ఈ ఉపాధి హామీ నిధులను మనం హరితహారంకు శ్మశాన వాటికలకు వాడుకుంటున్నాము అలాగే ప్రతి పల్లెల్లో నర్సరీ ఉండాలి ఆ తర్వాత ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఇవ్వాలి ఖచ్చితంగా ఓకే ఆ తర్వాత పాడైనటువంటి బావులు కానివ్వండి లేకపోతే బోర్లు కానివ్వండి ఏవైనా పెద్ద పెద్ద గుంతలు ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయాలి ఓకే అలాగే దోమల మందును కూడా చల్లాలి ఇంకోటి నెలకు ఒకసారి గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టాలి ఆ తర్వాత రెండు నెలలకు ఒకసారి గ్రామ సభను కూడా నిర్వహించాలి ఓకే నెక్స్ట్ ఈ వివాహంకు సంబంధించి జనన మరణాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఆ బాధ్యత కూడా పంచాయతీ సెక్రటరీలదే ఆ తర్వాత ఆస్తులకు సంబంధించి మ్యూటేషన్ కూడా పంచాయతీ సెక్రటరీలదే బాధ్యత ఆ తర్వాత ధోబీ ఘాట్స్ ధోబీ ఘాట్లను కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించాలి సో ఈ పనులన్నీ జరుగుతున్నాయా లేదా ఎలా తెలుసుకుంటారు ప్రభుత్వం అని అంటే ఇరవై ఐదు బృందాలను కేసీఆర్ గారు తయారు చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు బృందాలు ఏం చేస్తాయి అంటే ప్రతిరోజు తనిఖీ చేస్తాయన్నట్లు సమాచారం ఓకే సో ఈ రిసోర్స్ పర్సన్స్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఈ ఇరవై ఐదు బృందాలు ప్లస్ ఇంటెలిజెన్స్ కూడా ప్రతీ గ్రామ పంచాయతీ మీద వారు ఏమేమి పనులు చేస్తున్నారు నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో తెలుసుకుంటారు ఆ యొక్క రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి పంచాయతీ సెక్రటరీ అలాగే జూనియర్ పంచాయతీ సెక్రటరీ తమ యొక్క బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించాలి లేదంటే సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత జేపీఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జూనియర్ పంచాయతీ సెక్రటరీ వాళ్ళ యొక్క ప్రొబేషనర్ పీరియడ్ ఉంది కదా త్రీ ఇయర్సు సో ఇది వాళ్ళకు కొంచెం రిస్క్ కాబట్టి వాళ్ళు చాలా జాగ్ర చాలా జాగ్రత్తగా నిజాయితీగా కష్టపడినట్లయితే వాళ్ళ జాబ్ అనేది రెగ్యులరైజ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇది ఎవరిని భయపడటానికి చేస్తున్నటువంటి వీడియో కాదు జాగ్రత్తగా చేయండి అని చెప్పడమే నా యొక్క బాధ్యత ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ